Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP కార్యకర్తకు భారీ లబ్ధి, జగన్ సర్కార్ లక్ష్యం ఇదే. శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా ధర్మవరంలో చోటు చేసుకున్న ఘటనపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందించారు. స్థానిక శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి ఎదురైన చేదు అనుభవం ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని తమ ప్రభుత్వ లక్ష్యాలేంటో సాయిరెడ్డి పునరుద్ఘాటించారు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తన నియోజకవర్గం పరిధిలోని తాడిమర్రి మండలం ఎం అగ్రహారం పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. పార్టీ జెండాను తన ఇంటి మీద ఎగరవేసిన కొండన్నగారి శివయ్య అనే కార్యకర్త ఇంటికి వెళ్లారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలతో కూడిన బ్రోచర్ను అందచేయబోగా దానిని తీసుకోవడానికి శివయ్య నిరాకరించాడు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు తమకు అవసరం లేదని తేల్చి చెప్పాడు. ఈ ఉదంతంపై విజయసాయిరెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే గడప గడపకు వస్తుండటంతో ఇంటిపై తెలుగుదేశం జెండా కట్టారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పట్ల పరుషంగా మాట్లాడిన కొండన్నగారి శివయ్యకు తమ 3 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో 90,000 రూపాయలకు పైగా సంక్షేమ పథకాల లబ్ధి అందిందని చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఓ ప్రకటనను సాయిరెడ్డి తన ట్వీట్కు జతచేశారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ, వర్గం చూడకుండా ప్రజలందరికీ లబ్ధి కలిగించాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ ఉన్నారని గుర్తు చేశారు. అందరి సంక్షేమమే జగన్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. జగనన్న విద్యా దీవెన 10,000 రూపాయలు, వైఎస్ఆర్ రైతు భరోసా 40,500 రూపాయలు, జగనన్న వసతి దీవెన 10,000 రూపాయలు, రైతులకు చెల్లించే వైఎస్ఆర్ సున్నా వడ్డీ 4,121 రూపాయలు, డ్వాక్రా గ్రూపులకు అందజేసే వైఎస్ఆర్ సున్నా వడ్డీ 2,900 రూపాయలు, వైఎస్ఆర్ ఆసరా 22,800 రూపాయలను టీడీపీ కార్యకర్త శివయ్యకు అందాయని చెప్పారు.